నిమ్మకాయ ఓ అద్భుత ఫలం. వీటిని వంటల్లో ఉపయోగిస్తాం, పచ్చడి చేసుకుని తింటాం. పులిహోరలో నిమ్మరసం కలిపితే కలిగే రుచే వేరు. కొంతమంది జుట్టుకి చుండ్రు పోవడానికి నిమ్మరసంతో మసాజ్ చేస్తారు. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. వీటికి మించిన ప్రయోజనాలు నిమ్మరసంతో కలుగుతాయంటే నమ్మాల్సిందే. రోజూ ఉదయాన్నే ఓ గ్లాస్ వేడి నీళ్లు తీసుకుని ఓ నిమ్మకాయను అందులో పూర్తిగా పిండి ఆ నీటిని తాగాలి. అప్పుడు కలుగుతాయి ఎన్నో ప్రయోజనాలు. అంతేకాదు, చాలా రోగాలు కూడా మాయమవుతాయి, బాడీకి కావలసిన పోషకాలు లభిస్తాయి. అంతెందుకు, రోజూ నిమ్మరసం తాగుతూ ఉంటే ఇక తమ దగ్గరకు రావాల్సిన పని ఉండదని డాక్టర్లే చెబుతున్నారు. వేడినీటితో నిమ్మరసాన్ని తాగితే పొందే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ ఉన్నవాళ్లు నిమ్మరసం తాగితే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి, మధుమేహం కంట్రోల్లో ఉంటుంది, వ్యర్థాలు పరార్. మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం, తాగే నీళ్ల వల్ల చాలా మలినాలు మన బాడీలోకి వెళుతుంటాయి. ఒక్కోసారి విష పదార్థాలు కూడా లోపలికి వెళ్లి తిష్టవేస్తాయి. వాటికి వేడి నిమ్మరసం సరైన పరిష్కారం. నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్లు, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సహజ సిద్ధమైన యాంటీబయాటిక్, యాంటీఫంగల్, యాంటీవైరల్ గుణాలు ఉండటం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్లు తేలిగ్గా తగ్గిపోతాయి. వేడినీళ్లలో కొన్ని నిమ్మ చెక్కలను వేసి పాదాలను 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. లేదా పిండేసిన నిమ్మ డిప్పలను మడమలకు రుద్దినా ప్రయోజనం ఉంటుంది. నిమ్మలోని ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు బిరుసు చర్మాన్ని మెత్తబరుస్తాయి. చెంచా కొబ్బరి నూనెకు 2 చెంచాల నిమ్మరసాన్ని కలిపి ముఖాన్ని మర్దనా చెయ్యండి. 10 నిమిషాలు ఆగి కడిగేయాలి. విటమిన్ సి మృతకణాల్ని తొలగించి ఆరోగ్యవంతమైన చర్మకణాలు ఎదిగేలా దోహదపడుతుంది. నిమ్మను కొబ్బరి నూనెతో కలపడం వల్ల చర్మం యవ్వనంగా మెరిసేలా చేస్తుంది. 2 చెంచాల నిమ్మరసం, చెంచా ఆలివ్ నూనె, చెంచా సముద్రపు ఉప్పులను బాగా కలిపి మాడుకు బాగా పట్టించాలి. 10 నిమిషాలాగి తలస్నానం చెయ్యండి. నిమ్మలోని గుణాలు కేశరంధ్రాల్లో రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఆలివ్ నూనె జుట్టుకు, చర్మానికి అవసరమైన తేమను ఇస్తే సముద్రపు ఉప్పు చర్మం మీది మృతకణాల్ని తొలగిస్తుంది. దీంతో జుట్టు రాలడం తగ్గి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.